ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ జ్యోతి గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి కామ్రేడ్ ప్రసాదిస్తూ ఉన్నాడు. తెలంగాణలో ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేస్తూ ఉన్నాడు. ప్రాతినిధ్యం అసలు లేకుండా పోయి ఇప్పుడు ఆయన రైతు సమన్వయ సమితిల పేరుతో మొన్న హైదరాబాద్లో, నిన్న కరీంనగర్లో వస్తే కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే, ఆఖరి వరంగల్ విద్యార్థులను యువకులను కూడా అరెస్ట్ చేయడమే. అంటే ఇవాళ పోలీసుల రాజ్యం కొనసాగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంటే కేసీఆర్ పోలీసులు నమ్ముకునే పరిపాలన సాగిస్తానది అర్థం అవుతావు. రైతే రాజ్ చేస్తా అంటాడు. రైతును రాజ్ చేసేవాడైతే రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? రైతుల ఆత్మహత్య జరుగుతూ ఉంటే ఒక్క ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని కూడా పరామర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఒక రకంగా మాటలతో మోసం చేస్తూ ఉన్నాడు, నమ్మిస్తూ ఉన్నాడు, రైతులు నట్టేయటం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు పంటల సంబంధించి రుణాలు ఇస్తామని చెప్పే సగానికి సగం ఉడియలేదు. రుణ విమోచన కమిషన్ 2 సంవత్సరాలు అవుతుంది చట్టం అసెంబ్లీలో, దాని అమలు లేదు. అంటే రైతుల రుణ విమోచన చట్టం అమలుకు వస్తే ప్రైవేట్ వడ్డీలు లేకుంటే బ్యాంకులలో కూడా దానికి సంబంధించినటువంటి చట్టం అమల్లోకి వస్తే రుణ విమోచన అవుతారు, రైతులకు అప్పు నుంచి విముక్తి దొరికే పరిస్థితి ఉంటుంది. రుణ విమోచన చట్టం కూడా అమలు కాలేదు, చట్టాలు చేసినారు, పెండింగ్ పెట్టారు. ఈరోజు మంచిర్యాలలో 4 భూగర్భ జల బావులకు సంబంధించి శంకుస్థాపన చేయడానికి పోతా ఉన్నాడు. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యకర్తలందరినీ కూడా మంచిర్యాల అరేంజ్ చేసి పెట్టారు. అంటే ఆయన వస్తాడంటే అప్పటికడితే ఎమర్జెన్సీ, అంటే ప్రతిపక్షాల గొంతులు ఒకడం నోలు దొక్కడం. ఇవాళ నేను పొద్దున్న డీసీపీతో మాట్లాడినాను, సిపితో మాట్లాడినాను, మేము ఇక్కడ అరెస్ట్ చేసినామని చెప్తారు. పోలీసులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మేము అరెస్టే చేయలేదంటారు. అంటే అరెస్టు చేసి కూడా చేయలేదని చెప్పే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు పూర్తిగా కేసీఆర్ కొమ్ము కాస్తున్నారు, చట్టాలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇలాంటి దుస్థితి దాపరించడం చాలా దుర్మార్గం, దారుణం. అందుకనే ఇవాళ తెలంగాణ తెచ్చుకొని 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజాస్వామ్యానికి మాత్రం ఇవాళ పరీక్షలు వచ్చినాయి. ప్రజాస్వామ్య గొత్తిగా నొక్కబడతా, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తేసి అక్కడ కూడా ధర్నా లేకుండా చేసినారు. ఇక్కడ ఇవాళ చలో ప్రగతి భవన్ లేకుంటే చలో అసెంబ్లీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ కేసీఆర్ పుణ్యమాని మరి ఇవాళ తెలంగాణ 50 మంది ప్రజలు, అందులో వివిధ సామాజిక సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ నిరాశ నిష్పలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇవాళ సిపిఐ కేసీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం, నీ వైఖరి మార్చుకో, ఇప్పటికే పోలీసులను అతిగా నమ్మి ప్రజలపైన దాడులు చేస్తూ ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తూ ఉన్నావు, ప్రతిపక్షాలు అంచేస్తూ ఉన్నావు, అరెస్టులు చేస్తూ ఉన్నాం, ఈ అరెస్టుల ద్వారా లేదా నిర్బంధ కారణ ద్వారా నువ్వేమీ ఘనకార్యాలు సాధించాలి లేదా నీకు దగ్గర పడుతున్న రోజులు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక వేదిక మీకు రావాల్సి వస్తుంది. కేసీఆర్ నువ్వు ప్రచారంలో మురిసిపోతున్నావు, అమల్లో సున్నగా కనపడుతున్న పరిస్థితి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు 1 మార్చి కూడా మిరినే మార్చ్ లాంటి అంశాలపైన చర్చ చేస్తూ ఉన్నాం. తెలంగాణ జేఏసీ ఇంకా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన అందరూ కూడా కలుపుకొని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ సర్కార్ యొక్క దురగతను ఎండగడుతూ ఖబర్దారులను హెచ్చరించడానికి ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి విద్యార్థి యువకుల బలిదానాల పునాదుల మీద ఇవాళ మళ్ళీ అవసరంకుంటే వాళ్ళ ఆకాంక్షల సాధనకై ప్రత్యక్ష ఉద్యమాలు రూపకల్పన చేస్తాం. మిరినే 1 మార్చి 10వ తారీఖు నాడు తప్పనిసరిగా
జరపాలనే ఆకాంక్ష ఉంది. ఇంకా మేము తెలంగాణ జేఏసీ ఇతరతో మాట్లాడుతూ ఉన్నాం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ఏదైనా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఎలాంటి ఉద్యమాలు సాగినాయో వాటిని ఒకసారి కేసీఆర్ గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పడానికి ఎలాంటి త్యాగాలకైనా మేము వెనుకాడమని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం.